హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హెచ్ఐసీసీలో సమావేశాలకు అటు పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. హన్మకొండలో హైటెన్షన్ నెలకొంది. అగ్నిపత్ వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి ప్రయత్నించారు. ఇరు వర్గాల ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. సుమారు 3,000 కోట్లు డీఏ బిల్లులు నిలిచిపోయాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డీఏ బిల్లులు అప్లోడ్ చేయకుండానే సీఎఫ్ఎంఎస్ వెబ్సైట్ లాగిన్ ను క్లోజ్ చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో ఏపీకి మొదటి స్థానం రావడం పట్ల బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ విషయంలో మరోసారి పునరాలోచించాలని సంబంధిత శాఖను కోరనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ షేక్ వలీపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఇంటికి వెళ్తున్న సమయంలో 5 వైసీపీ నాయకులు దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులో మంచినీరు కలుషితమవడంతో గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు విరేచనాలతో 60 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య కేసును నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని టీడీపీ నేత రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. నిందితులతో సాక్షులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. హన్మకొండ జిల్లా దేశరాజుపల్లిలో సమస్యలపై స్థానికులు మండిపడ్డారు. రోడ్లు, పిల్లలకు విద్య, వైద్యం, సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్లాస్టిక్ బాగ్లను నిషేధించాలంటూ వనపర్తి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు ఎమర్జెన్సీ సేవలను బహిష్కరించారు. గత 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం, రెసిడెంట్ జీతాలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని జీవీఎంసీ జోన్ 3 కమిషనర్ ఛాంబర్ ముందు 22వ వార్డ్ జనసేన కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్ నిరసనకు దిగారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు చెప్పకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంపై అభ్యంతరాన్ని తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా మనక్పాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టు కీలక నేత ఏసీఎం కమలేష్ మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తనకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందినట్లు శరద్ పవార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇది తనకు అందిన ప్రేమలేఖ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఒడిశా రాష్ట్రం పూరిలోని జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది. పూరి నగరమంతా లక్షలాది భక్తులతో జనసంద్రాన్ని తలపించింది. తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. అక్కడ గంటల కొద్దీ కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. పాక్లో మాల్స్, ఫ్యాక్టరీలను మూసివేస్తున్నారు.